హమాస్ తీవ్రవాదుల చెరలో ఉన్న బందీల విడుదల కోసం ఓ పక్కన ఇజ్రాయెల్ ఈజిప్ట్ దగ్గరికి వెళ్ళింది. ఎందుకు? క్రితంసారి మధ్యవర్తిత్వం కూడా ఈజిప్టే చేసి, కానీ డబుల్ గేమ్ ఆడి ఇజ్రాయెల్ వాళ్ళకి సంబంధించి మొత్తాన్ని, వీళ్ళు ఎంతమంది ఉన్నారో అంతకు మూడెంతలు విడిచిపెట్టడానికి ఇజ్రాయెల్ రెడీ అయినా, ఒకేసారి కాకుండా 20-20 మందిని విడిచిపెట్టమంది, తద్వారా ఈ ప్రొలాంగ్ చేయడానికే దాని వెనకాల ఎత్తుగడ వేసి, దాంతో 7 రోజులు అయిపోయాక పని ఆగిపోయింది. ఇప్పుడు వచ్చేటప్పటికి మిగతా బందీలు విడుదల చేయమని చెప్పి ఇజ్రాయెల్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. దాని వెనకాల ఉండేటువంటిది హమాస్ మద్దతుదారులు ఇచ్చేటువంటి సైకలాజికల్ ప్రెషరే. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే హమాస్ తీవ్రవాదులు అట్లాంటి నాటకాలు ఆడి ఇప్పుడు వాళ్ళకి సమస్య అయింది. ఎందుకంటే సొంత దేశంలో వస్తున్న ఒత్తిడిని పట్టించుకోవట్లేదు నెతన్యాహు, అదే సందర్భంలో అటాక్స్ ఆపకపోగా మరింత ఉధృతంగా చేస్తున్నాడు. ఉత్తర గాజా అయిపోయింది, దక్షిణ గాజా అయిపోయింది, వెస్ట్ బ్యాంక్ మీద దాడులు, ఎడతెరిపిలేని దాడులు సాగుతుండటంతో ఇప్పుడు అర్జెంటుగా టర్కీకి పరిగెత్తికెళ్ళినటువంటి హమాస్కి సంబంధించినటువంటి ప్రతినిధులు, టర్కీ అది యూరోపియన్ యూనియన్లో భాగం, ఇదే నాటోలో భాగస్వామి కాబట్టి నాటో ద్వారా దీనికి ఒక పరిష్కారం కనుగొనమని చెప్తుంది, మధ్యవర్తుల ద్వారా విడిచిపెడతామని చెప్తుంది. అంటే తట్టుకోలేక వెనక్కి తగ్గడానికి సిద్ధపడింది, కానీ తన మతపు వాడే మధ్యవర్తిత్వం చేయాలంటోంది.